मुख्यमंत्री जगन पुटिन रोजु वेडुकलु युवतकु आदर्शंगा उंडालने उद्देशंतो राष्ट्र स्थायिलो सीएम बॉक्सिंग चैंपियनशिप पोटीलु निर्वहिस्तुन्नामनि एपी बॉक्सिंग असोसिएशन चेयरमैन मारिटाइम बोर्ड चेयरमैन कायल वेंकटरेड्डी तेलिपारु। विशाख बीच रोड वैएमसीए वेदिकगा ई नेल 19 20 21వ తేదీల్లో బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు। ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా మంత్రి అవంతి శ్రీనివాసరావు, సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు। 21వ తేదీన విజేతలకు ఎంపీ విజయసాయి రెడ్డి బహుమతులను అందజేస్తారన్నారు। ఈ క్రీడల్లో 14 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని కాయల వెంకటరెడ్డి తెలిపారు। మీ అందరికీ తెలుసు, ఈ నెల 21న గౌరవ ముఖ్యమంత్రి రోడిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం। ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఈ నెల 19 20 21 తారీఖుల్లో స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ తరపున విశాఖపట్నం వైఎంసీఏ దగ్గర నిర్వహించడం జరుగుతుంది। ఈ టోర్నమెంట్ కి గౌరవ రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర పరిశీలకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు టోర్నమెంట్ చైర్మన్ గా ఉంటా ఉన్నారు। అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా ఈ రాష్ట్రంలో 70% బాక్సర్స్ విశాఖపట్నంలోనే ఉండేవారు। రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపుగా ఈ పర్సంటేజ్ ఇంకా పెరిగింది। గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మన వైజాగ్ జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషదాయకం। మరి దీనికి సంబంధించి మొదట్ నుంచి కూడా అన్ని బాధ్యత వహిస్తున్న మన కేవీఆర్ గారికి అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ గారు శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అత్యధికంగా యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం। ఈ భారతదేశంలోని మన రాష్ట్రంలోని ముఖ్యంగా క్రీడా రంగంలోని యువతను ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మెన్స్ లోని అలాగే ఉమెన్స్ లో కూడా ఎవరైతే బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఉన్నారో లేకపోతే నేను ఎంఎస్ఎస్ శ్రీనివాస్ అండి, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్। సో ఈ నెల 19 నుంచి 21 వరకు వైఎంసీఏ బీచ్ రోడ్ వైజాగ్ లో సీఎం స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది। ఈ దీనికి 13 జిల్లాల నుంచి 2 విభాగాల్లో సీనియర్ అండ్ యూత్ కేటగిరీస్ లో ఒక్కొక్క కేటగిరీలో 13 వెయిట్ కేటగిరీస్ ఉంటాయండి, 13 వివిధ రకాలైన వెయిట్ కేటగిరీస్ ఉంటాయి। సో 13 వెయిట్ కేటగిరీస్ నుంచి యూత్, 13 వెయిట్ కేటగిరీస్ నుంచి సీనియర్స్, మొత్తం 26 మంది ఒక జిల్లా నుంచి పాల్గొంటారండి। సో సుమారు 250 మంది బాక్సర్లు 13 జిల్లాల నుంచి పాల్గొంటారు। వీళ్ళందరికీ కూడా విశాఖపట్నంలోనే బాక్సర్లు అందరికీ కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది। అందరూ కూడా ఇవాళ ఉదయం రావడం జరిగింది। నిన్న కొంతమంది రాయలసీమ 5 జిల్లాల నుంచి విశాఖపట్నం చేరుకున్నారు, వాళ్ళందరినీ కూడా మనం అకామిడేట్ చేసాం। అలాగే ఇతర 2 తెలంగాణ మరియు కర్ణాటక నుంచి కూడా ఈ జడ్జెస్ని రెఫరీస్ని కూడా రప్పించడం జరిగింది, బాక్సింగ్ ఫెడరేషన్ అప్రూవ్డ్ రెఫరీస్ వాళ్ళంతా కూడా। సో వాళ్ళకు కూడా విశాఖపట్నంలోనే ఈ 4 రోజులు ఉండి వాళ్ళ పర్యవేక్షణ నిపుణుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయి। అలాగే ఈ 13 మంది బాక్సర్లు కూడా నా డ్రా లిస్ట్ ఇవాళ అంటే వెయిట్ ఎవరెవరు ఏ వెయిట్ కేటగిరీలో సెట్ అవుతారన్నది వెయింగ్ జరుగుతుంది।